చాలా టేస్టీగా ఉంటుందండి. దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మసాలా దోశ కోసం దోశ పిండిని ఇలా రుబ్బి పెట్టుకున్నాను. ఇలా ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కదా. ఇది ఎలా చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను. నేను ఇక్కడ ఒక 3 ఆలుగడ్డల్ని ఉడికించి మెలుపుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఆలు ఎక్కిన కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతట్లో ఒకసారి కలుపుకోవాలి. మన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటి ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన దోశ ప్యాన్ పెట్టుకొని మన ప్యాన్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మన ప్యాన్ వేడి అయిన కదా, ఇప్పుడు మన దోశ పిండిది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన ఆలు స్టఫ్ని వేసుకోవాలి. అలాగే కాస్త కాడ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు మన దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మన దోశ కాలిన కదా, దీన్ని మెల్లగిలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి ఎంత టేస్ట్. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇంకో దోశం కూడా వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఆలు స్టఫ్ని ఇలా వేసుకోవాలి. మన ఆలు స్టఫ్ని ఇలా వేసుకున్నాం కదా, అలాగే క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి ఎంతో టేస్ట్ అయిన మన మసాలా దోశ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందైతే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.